వెల్కమ్ టు వాచ్ అండ్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్తో వచ్చానండి ఇప్పుడు చేసే వీడియోస్కి తమ్ నేల్స్ని ఎలా సెట్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చేసే వీడియోలోని ఇన్ఫర్మేషన్ని ఒక చిన్న పిక్చర్ రూపంలో చూపించడాన్ని మనం తమ్ నేల్ అంటాం మూడు పిక్చర్స్ కనబడుతున్నాయి మనం ఒక విషయానికి తెలుసుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని ఇమేజెస్ మనకి ఎట్లా కనబడతాయి ఏమైతే హెడ్లైన్స్ ఉన్నాయో వాటిని చదివి మనం ఇంప్రెస్ అయ్యి ఆ వీడియోని క్లిక్ చేసి ఆ వీడియోలో ఏముందో చూడడం జరుగుతుంది తమ్నల్స్ అంటాం వీటిని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం నేను ప్లేస్టోర్ ఓపెన్ చేస్తున్నానండి ఇందులో మనకి ఈ యాప్ మనకి ప్లే స్టోర్లోనే దొరుకుతుంది ప్లే స్టోర్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నా ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేయండి తమ్నల్ మేకర్ అని సెర్చ్ చేస్తే మనకి చాలా యాప్స్ వస్తాయి తమ్నైల్ క్రియేటర్ తమ్నైల్ మేకింగ్ ఇలా చాలా ఉంటాయి తమ్నైల్ మేకర్ ఫర్ యూట్యూబ్ ఓకే మనకు ఆల్రెడీ సెర్చ్ వచ్చింది ఇందులో మనకి బాగా నేను ఒకటి సెలెక్ట్ చేసానండి అది అల్టిమేట్ తమ్నల్ మేకర్ అని మీకు ఇక్కడ ఒకటి రెండు మూడు థర్డ్ అని చూడండి అల్టిమేట్ థమ్నైల్ మేకర్ ఫర్ యూట్యూబ్ అల్టిమేట్ థమ్నెల్ మేకర్ ఫర్ యూట్యూబ్ బ్యానర్ మేకర్ ఈ యాప్ బాగానే ఉందండి నేనైతే దీన్ని ఓపెన్ చేశాను దీని మీద చేస్తున్నాను ప్రస్తుతానికి ఇంకా దీనికంటే మంచి మంచి ఉంటాయి దీని రేటింగ్ కూడా బాగుందని నేను దీన్ని సెలెక్ట్ చేశాను ఇది సెవెంటీన్ పాయింట్ సెవెన్ నైన్ ఎంబీ ఉందండి ఇంకా దీనికన్నా మంచి ఉంటాయి మీరు బాగా చూడండి ప్రతి యాప్ ట్రై చేయండి మీకు కావాల్సిన ఆప్షన్స్ ఎందులో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ప్రస్తుతానికి వీడియో చూపించడం కోసం నేను ఇది చూపించాను ఓకే ఇది డౌన్లోడ్ అవుతుంది నెట్ స్పీడ్ ఉంటే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఈరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీలో వన్ జీబీ అయిపోయింది అది అందుకే స్పీడ్ తక్కువ ఉంది ఏముంది ఇంకా ఓకే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది ఇది అయిన తర్వాత ఓపెన్ చేద్దాం మనం ఇదే కాకుండా మీ ఇంకా చాలా ఉంటాయి మీకు మంచి నచ్చింది మీరు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తున్నా ఇది పర్మిషన్స్ అడుగుతుంది దీనికి అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి దీని ఫస్ట్ మనకి క్రియేట్ అని కనబడుతుంది కదండి గ్రీన్ కలర్లో క్రియేట్ దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మనకి స్క్రీన్ రిజల్యూషన్ ఎంత కావాలో ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి వన్ ఇస్ టూ వన్ సిక్స్టీన్ ఇస్ టు నైన్ నైన్ ఇస్ టు సిక్స్టీన్ ఈ సిక్స్టీన్ ఇన్స్ టు నైన్ బాగుంటుంది మనకి నేను అది సెలెక్ట్ చేసా తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమైతే కావాలో దానికి సంబంధించినవి వాల్ బ్లర్ ట్రావెల్ బర్త్డే బ్రిక్ డాగ్స్ ఫాల్ మీకు ఇలా ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ లవ్ సింబల్స్ వాటర్ కలర్ ఇలా చాలా ఉన్నాయండి ఫన్ మీ ఛానల్ దేనికి సంబంధించింది దానికి సూట్ అయ్యేటట్టు మీరు బ్యాక్గ్రౌండ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి నేను వాల్లో ఫస్ట్ ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది దాన్ని సెలెక్ట్ చేసా ఓకే ఇప్పుడు మనం దీనికి టెక్స్ట్ సెలెక్ట్ చేయాలండి ఈ స్క్రీన్ సెట్ చేస్తున్నాను ఇది అడ్జస్ట్మెంట్ ఉంది అండ్ పొజిషన్ సెంటర్లో సైడ్కి ఎట్లా కావాలంటే అలా ఓకే సెట్ అయింది మధ్యలో యాడ్స్ వస్తున్నాయి నెట్వర్క్ ఆన్ ఓకే మన డేటా కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తే ఈ యాడ్స్ అన్నవి మనకు రావు ఓకే డేటా డిస్కనెక్ట్ చేసాం ఇప్పుడు మనకి టెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది ఇప్పుడు ఏం కావాలి టెక్స్ట్ కావాలి కాబట్టి యాడ్ టెక్స్ట్ టెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మీకు నచ్చింది మీ వీడియోకి దేనికి సంబంధించింది ఆ వీడియోలో మెయిన్ హెడ్లైన్ ఏంటి దాన్ని ఇక్కడ మనం ఎడిట్ చేయాలి నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి ఈ తమ్నాయిని ఎలా క్రియేట్ చేయాలి సో అదే నాకు హెడ్లైన్ అవుద్ది కాబట్టి చాలా ఈజీగా మీ యూట్యూబ్ తమ్నాయిని ఎలా క్రియేట్ చేయాలని నేను ఒక హెడ్లైన్ మీకు నా వీడియోలో ఫస్ట్ ఇమేజ్ కనబడుతుంది మీకు తమ్నాయిల్ అంటున్న దాన్ని సో నేను అదే ఎడిట్ చేస్తున్నాను ఇక్కడ మీ యూట్యూబ్కి మీ యూట్యూబ్కి యూట్యూబ్ వీడియోకి మీ యూట్యూబ్ వీడియోకి తొమ్మిదేళ్ళు సెట్ చేయడం అలా ఓకే మీ యూట్యూబ్ వీడియోకి ఓకే ఇక్కడ మనకి కీబోర్డ్ కొన్ని డిస్టబెన్స్ ఉంది ఇది టీన్ వన్ కీబోర్డ్ అండి మనం ఇంగ్లీష్ లెటర్స్ని తెలుగు ట్రాన్స్లేట్ చేస్తుంది సో అందుకే ఇది కొంచెం ఇబ్బంది ఉంది ఇది కీబోర్డ్ మనకి ఈ కీబోర్డ్ కూడా ప్లే స్టోర్లో దొరుకుతుంది మనకి గూగుల్ ఇన్పుట్ టూల్ అని టైప్ చేస్తే మనకు వస్తుంది ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి మనకి మనం ఇంగ్లీష్లో రాసినది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది తెలుగు లాంగ్వేజ్ కూడా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది ఈ కీబోర్డ్ మీ యూట్యూబ్ వీడియోకి తమ్మినేల్ సెట్ చేయడం ఓకే చాలా ఈజీగా ఎలా సెట్ చేయాలి చాలా ఈజీగా మీ యూట్యూబ్ వీడియోకి తమ్ సెట్ చేయండి ఓకే అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఇన్సర్ట్ చేసుకున్న వాల్ బ్యాక్గ్రౌండ్ ఏమైందో దానికి ఎట్లా సెట్ చేసుకోవాలంటే అలాగ ఒక సైడ్కి కావాలంటే సైడ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదంటే లెఫ్ట్ రైట్ టాపు బాటమ్ మీకు ఎలా కావాలంటే అలా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఆ యాకీసీచ్ చేసి దాని సైజు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు ఓకే నేనైతే దీనిలో ఇంకేం పెట్టదలుచుకోలేదు సో నేను సెంటర్లోనే సెట్ చేస్తున్నాను దీన్ని ఓకే మీకు కావాలంటే ఎలాగ మీ పర్సనల్ ఫొటోస్ పెట్టుకోవాలంటే ఆ ఇమేజ్ కూడా ఇన్సెట్ చేసుకోవచ్చు మీ లోగోస్ ఇన్సెట్ చేసుకోవచ్చు ఓకే ఇట్లా సెట్ చేసా దీనికి కావాల్సిన మా ఏమిటి స్టైల్ ఫాంట్ స్టైల్ డిఫరెంట్ చాలా ఉన్నాయి మనకి దాదాపు ఒక ఫిఫ్టీ ఫాంట్స్ వరకు ఉన్నాయి ఇందులో ఇంకా కావాలంటే మనం నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది మనకి యాప్లో ఓకే మన ఫాంట్స్ మనం పెట్టిన ఇమేజ్ కరెక్ట్గా సూట్ అయ్యేటట్టు మరీ చిన్నగా పెద్దగా కాకుండా ఏది సూటబుల్ అవుద్దో చూడ్డానికి నీట్గా ఉన్నది ఒక ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను నేను ఓకే నేను కావాల్సిన కలర్స్ కూడా పెట్టుకోవచ్చాను మనం మనకు నచ్చిన కలర్ రెడ్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ మీకు నచ్చిన కలర్ ఇది బాగుంది అనిపిస్తుంది ఓకే నైస్ మన మొబైల్లో సేవ్ చేసిన ఇమేజ్ ఈ విధంగా కనబడుతుంది దీన్ని మన వీడియోస్కి తొమ్మిదేళ్ళుగా సెట్ చేసుకోవాలి అదేలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్